విశాఖపట్నం వెళదాం. అక్కడ వంచక వ్యతిరేక దీక్షలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. ఆ పోరాటంలో భాగమేనన్నటువంటి విషయం మీకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా, గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయం అమలు చేసేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం కొనసాగిస్తామని మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పార్లమెంటరీ సాంప్రదాయాల్ని తుంగలో దొక్కి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా 23 మంది శాసనసభ్యులు మన పార్టీ టికెట్ పైన ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్ళి అసెంబ్లీ స్పీకర్ దానిపైన నిర్ణయం తీసుకోకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క చంద్రబాబు నాయుడు. ఏకంగా పార్లమెంటు మెట్లకి మొక్కినంత మాత్రాన తన వంచన బయటపడకుండా ఉంటుందా, తన యొక్క ద్వంద్వ ప్రమాణాలు బయటపడకుండా ఉంటాయా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. హోదా కోసం ఈరోజు నేను ఎన్డీఏ నుంచి బయట వచ్చాను, కేంద్రం నా పైన దాడి చేసేటటువంటి అవకాశం ఉంది, ప్రజలందరూ కూడా వలయంగా ఏర్పడి నాకు రక్షణ కల్పించండి అన్నటువంటి విషయాన్ని ఒక సెంటిమెంటల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క దొంగ నాటకాలన్నీ మీరు నమ్మొద్దు. ఈరోజు కేంద్రానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే తను అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి, తను 300,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి దోచుకున్నాడు కాబట్టి, విదేశాలకి ఇంచుమించు సింహ భాగం విదేశాలకు తరలించి ఆస్తులు కూడబెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ నుంచి బయట వచ్చిన తర్వాత భయపడడం జరుగుతూ ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు జూన్ 8వ తారీఖు 2014లో ప్రమాణం చేసినటువంటి విషయం మీరు గుర్తుండే ఉంటుంది. ప్రమాణం చేసేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణగా ఉంటానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడే ఈరోజు కేంద్రం నాపై దాడి చేస్తే మీరే రక్షించాలంటూ ప్రజలను వేడుకునే స్థాయికి దిగజారాడు అని అంటే, ఇక నీకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేటటువంటి అర్హత ఉందా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉండా. ఇక 4 ఏళ్ళుగా కొన్ని ఒక 10-12 అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చి క్లుప్తంగా నేను ముగిస్తా. 4 ఏళ్ళు రాష్ట్రంలో ప్రాజెక్టులు మొదలుకొని ప్రతి ప్రాజెక్టులో కూడా ఇసుక మట్టి ఏది వదలకుండా దోచుకున్నది మీరు మీ కుమారుడు కాదా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. అటువంటి మిమ్మల్ని కాపాడాల్సింది ఎవరినైతే దోచుకున్నారో, ఏ ప్రజల సొమ్ము అయితే మీరు దోచుకున్నారో ఆ ప్రజలను మోసగించిన దానికి మిమ్మల్ని ప్రజలు కాపాడాలా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. అవినీతి సొమ్మేమో మీకు మీ కుటుంబానికి మీ యొక్క కుమారుడు లోకేష్కి మిమ్మల్ని కాపాడాల్సింది ప్రజలా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజల సొమ్ముతో మీరు కులాసాగా ఫ్లైట్లలో స్టార్ హోటల్లో మీరు విలాసాలతో మునిగి తేలుతూ ఉంటే మిమ్మల్ని కాపాడాల్సింది ప్రజలా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. లండన్లో ఇక్కడ భారతదేశం నుంచి బ్యాంకులను మోసగించి ఒక పారిపోయినటువంటి ఒక వ్యక్తితో విజయ్ మాల్యాతో లావాదేవీలు జరుపుకుంటూ కొన్ని 1 కోట్ల రూపాయలు ఆయన దగ్గర నుంచి రాజకీయ విరాళాలు తీసుకుని, మరి మీరు ప్రజల నుంచి దోచుకున్నటువంటి 300,000 కోట్ల సొమ్ముని ఆర్మ్స్ డీలర్సు హవాలా డీలర్స్ ద్వారా విదేశాలకు తరలించినటువంటి ఘనత మీకున్నప్పుడు, మీరు ఇటువంటి మీ దొంగ పనులన్నీ చేసినటువంటి మీరు, రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి మీరు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కాపాడాలా అనని ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్రంలో పోగేసినటువంటి ఈ రకంగా అక్రమంగా తరలించినటువంటి హవాలా ద్వారా తరలించినటువంటి సొమ్మునంతా ఉపయోగించుకొని సింగపూర్లో మీరు హోటల్ కొన్నారు, మీరు ఆస్తులను కూడబెట్టుకున్నారు, అటువంటి వ్యక్తిని మిమ్మల్ని ప్రజలు కాపాడాలా అనని ప్రశ్నిస్తా ఉన్నా.
ఇది ఎక్కడ ధర్మ పోరాటం బాబు అని అన్నటువంటి విషయాన్ని కూడా నేను ప్రజల ముందుంచుతా ఉన్నా. మీరు ధర్మాన్ని కాపాడడం లేదు, ధర్మం అనంటే మీకు అర్థం తెలీదు. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటికి నిన్న చెప్పారు, మీరు ఆడుతున్నదంట దొంగ నాటకాలే. ఈరోజు మీరు తిరుపతి పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి సభ ధర్మ పోరాట సభగా మీరు అభివర్ణించుకుంటా ఉన్నారు, కానీ మీరు ఆడుతున్నటువంటి నాటకాలు ద్వంద్వ ప్రమాణాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక బీజేపీకి చెందినటువంటి ఒక మంత్రి గారి బంధువుని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో సభ్యులుగా చేర్చుకున్నటువంటి మీరు కొండపైనేమో దోస్తీ, కొండ కిందేమో ధర్మ పోరాటం పేరుతో మీరు కుస్తీ పట్టినట్టుగా నటిస్తున్నారా అన్నటువంటి విషయాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది అన్నటువంటి విషయాన్ని ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు. మీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ధర్మం అనే పదానికి మీకు అర్థం తెలుసా, నిర్వచనం తెలుసా అన్నటువంటి విషయం ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ధర్మం న్యాయం మీ మామగారు ఎన్టీ రామారావు గారే చెప్పారు. మీరు ఆయన్ని వెన్నుపోటు పొడిచినప్పుడు, ఆయన్ని అధికారంలోనికి దించేసినప్పుడు, అది అన్యాయంగా అధికారంలో నుంచి దించి మీరు అధికార పీఠం ఎక్కినప్పుడు ఆయన చెప్పినటువంటి వాక్యాలు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అది న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఒక సంగ్రామంగా ఆయన అభివర్ణించుకున్నారు. మిమ్మల్ని ఒక అన్యాయస్తుడు, మిమ్మల్ని ఒక అధర్మానికి చెందినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక వ్యక్తిగా స్వయంగా మీ మామగారే వర్ణించుకున్నటువంటి మిమ్మల్ని ప్రజలు కాపాడాలా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేంద్రం కట్టాల్సి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్వయంగా కేంద్రమే పోలవరం ప్రాజెక్టును కడతామనని ఒప్పుకుంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిని ప్రధానమంత్రి గారిని మేము కడతామని ఎందుకు రిక్వెస్ట్ చేశారో మీకే తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ముడుపులు తీసుకోవచ్చు అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ ప్రాజెక్టును మీరు తీసుకోవడం జరిగింది. నేను ఒక్కటే ఒక ప్రశ్నిస్తా ఉన్నా. మీరు 8 జూన్ 2014లో మీరు ప్రమాణ స్వీకారం చేసే ముందు మీరు ఒక కండిషన్ పెట్టాను కేంద్రానికని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కండిషన్ ఏంటంటే, పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురి అయినటువంటి మండలాలన్నీ ఏదైతే తెలంగాణలో ఉన్నాయో అవి ఆంధ్రాలో కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నటువంటి విషయాన్ని మీరు కండిషన్గా పెట్టారని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదే కండిషన్ మీరు కేంద్రానికి ఎందుకు విధించలేదు? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేసేంత వరకు కూడా నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నటువంటి కండిషన్ మీరు ఆ రోజే కేంద్ర ప్రభుత్వానికి విధించినట్లయితే 2/3/2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర కేబినెట్ చేసినటువంటి తీర్మానం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించినటువంటి తీర్మానం అమలై ఉండేది కాదా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్నా. ఎక్కడైతే మీరు ధనార్జన చేసుకోవచ్చో అక్కడ మాత్రం మీకు రాష్ట్ర ప్రయోజనాలు కనపడవు. ఎక్కడైతే మీరు డ్రామాలాడి ప్రజలను మభ్యపెట్టగలరో అక్కడ వరకే మీకు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తొస్తాయి, రాష్ట్ర ప్రజలు గుర్తొస్తారు. ఈరోజు మీరు చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా కేంద్రం ఎక్కడ మీ మీద సిబిఐ ఎంక్వైరీ విధిస్తుందో అన్నటువంటి భయంతో మీరు ఈరోజు కేంద్రాన్ని ఒక పక్క విమర్శిస్తూ మరొక పక్క రాయబారాలు నడుపుకుంటున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 10 అంశాల్లో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉండాలంటే 10 అంశాలను నేను పాయింట్అవుట్ చేశాను. ఈ 10 అంశాలపైన మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి. సిబిఐ ఎంక్వైరీ జరిగి మీరు నిర్దోషిగా బయటపడండి, ఆ రోజే మీకు ఒక ముఖ్యమంత్రిగా కొనసాగేటటువంటి అర్హత ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ